విల్సన్ గారితో మాట్లాడదాం. విల్సన్ గారు, విల్సన్ గారు నమస్తమ్మా. నమస్తే విల్సన్ గారు. మహారాష్ట్రలో శివసేన, తర్వాత బీహార్లో జేడీయూ, ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార పార్టీనో ప్రతిపక్ష పార్టీనో ఇంకా క్లారిటీ లేదు, రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఏంటి, ఎలా ఉండబోతోంది తెలుగు రాష్ట్రాల్లో? ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అంటారు నెక్స్ట్ మీ టార్గెట్? ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ఉన్నామా. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ, జనసేన సంయుక్త నిర్వహణలో మేము ముందుకెళ్తున్నాం. వెళుతున్న క్రమంలో ప్రజలను చైతన్యవంతం చేసే ఎజెండా తీసుకొని ఇప్పటికే ప్రతి 175 నియోజకవర్గాల్లో యువత వాళ్ళు ఏదైతే ర్యాలీ ప్రోగ్రామ్స్తో యూత్ని అవేర్నెస్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది ఇప్పటికే మీ దృష్టి గడి వచ్చుంటుంది. కాబట్టి ఆ యువతని అడ్రస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మరి యువకుని, యూత్ని మోసం చేశారో దాన్ని మేము ఎస్టాబ్లిష్ చేసాం. నిన్న నేను ఇప్పుడు గుంటూరులో 3 రోజుల పాటు ఈ సదస్సులో కూడా పాల్గొనడం జరిగింది. దళిత మోర్చా జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా దళిత మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, వాళ్ళందరూ ఒక 3 రోజుల ప్రశిక్షణ కార్యక్రమంలో దళితులు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అన్యాయం గురవుతున్నారు, దళితులకు సంబంధించిన కార్పొరేషన్ నిధులు ఏ విధంగా డైవర్ట్ అవుతున్నాయి అన్ని అంశాల మీద కూడా మా కార్యకర్తలు అవేర్నెస్ చేసి దళితులకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలని, అదేవిధంగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేసిన చరిత్ర లేదు, అది ఆంధ్రప్రదేశ్లో సీఎం డైవర్ట్ చేశాడు, ఇండియాలో ఏ సీఎం చేయకూడదని చెప్పి నేను కూడా మా పార్టీ జాతీయ అధ్యక్షులు మౌర్య గారికి మేము దాని దృష్టికి తీసుకెళ్ళాము స్పష్టంగా. కాబట్టి మేము ఒక స్పష్టమైన ఎజెండాతో ముందుకెళ్తున్నాం. మేము కార్యకర్తల్ని, ప్రజల్ని చైతన్యం చేసే క్రమంలో ముందుకెళ్తాం. అంతకుముందు ఓబీసీ మోర్చా సమావేశం గడైంది, అన్ని మోర్చాలను కూడా అవేర్నెస్ చేస్తూ, మహిళా మోర్చాను అవేర్నెస్ చేస్తూ ప్రజల్ని చైతన్యం చేసి జాగృతం చేసే కార్యక్రమం తీసుకున్నాం. రైట్, ఇప్పటివరకు మా ముందున్న కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డిని దించే కార్యక్రమంలో భాగంగా జనసేనతో మాత్రమే అనేది, ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారితో మాకు ఎలాంటి అవగాహన లేదు. 2 రాజకీయ పార్టీలకు సమానత్వంగా ఉండాలనేది మా పార్టీ అధిష్టానం ఇచ్చిన డైరెక్షన్ సార్. అంటే గతంలో టీడీపీకి కొంచెం ఎక్కువ దూరంలో ఉన్నారు కదా? అంటే ఇప్పుడుగా టీడీపీ అదే దూరం మెయింటైన్ చేస్తున్నాం. మాకు టీడీపీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సమాన దూరంలో ఉండాలనేది మా స్టాండ్. రైట్, ఆనంద్ సాగర్ గారు. ఆనంద్ సాగర్ గారు నమస్కారం మేడం. నమస్తే ఆనంద్ సాగర్ గారు. ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధాని మోడీతోటి సమావేశం అయిన తర్వాత చాలా రాజకీయాలు మారుతా ఉన్నాయి. ముఖ్యంగా నిన్న సజ్జల గారు ఒక మాట అన్నారు, తెలంగాణలో మీరు బీజేపీకి హెల్ప్ చేసేటట్లుగా, ఆంధ్రప్రదేశ్లో మీకు బీజేపీ హెల్ప్ చేసేటట్లుగా ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది, మొత్తం దానికి అనుగుణంగానే చర్యలు నడుస్తున్నాయి. మీరు ఆఫర్ ఇచ్చారు, టీడీపీనే పోయి స్వయంగా ఆఫర్ ఇచ్చింది, తెలంగాణలో మా ఓట్లు ఉన్నాయి, మేము ఇచ్చేస్తాం మీకు, ఇక్కడికి మాకు సహకరించండి అని చెప్పి బీజేపీనే, టీడీపీనే ముఖ్యంగా బీజేపీకి ఆఫర్ ఇచ్చింది, ప్రధానితో ఇదే మాట్లాడారు అని అనేది నేను సజ్జల గారు చెప్తున్నారు. ఏంటి, మీరేమంటారు దీని మీద, నిజమేనా? నమస్కారం మేడం. ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మేడం. ఇప్పుడు గంటకోసారి ఢిల్లీ వెళ్ళి కలిసేది విజయసాయిరెడ్డి, జగన్ అండ్ కంపెనీ మేడం. మేమేదో మొన్న బాబు గారిని అక్కడ ఢిల్లీ నుండి ఆహ్వానం వస్తే ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో ప్రధాని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకత ఇచ్చారనేది మీడియాలో వచ్చింది. ఒక ప్రత్యేకంగా బాబు గారిని చూశారు, ఒక ఇంపార్టెన్స్ ఆయనకి ఇచ్చారు. దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ విధంగా అర్థం చేసుకుంటే దానికి మనం ఏం చెప్పలేము. అది వాళ్ళ భయం ఆ విధంగా వాళ్ళని వెంటాడుతూ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి లేనిపోని విభేదాలు సృష్టించి గతంలో 24 గంటలు ప్రధాని మెట్ల మీద కూర్చొని అక్కడ ఇంటి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి విజయసాయిరెడ్డి అబద్ధాలతో అక్కడ లేనిపోని విషయాన్ని నాటాడు. ఇప్పుడు ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు కుదరట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఆయన దక్షత ఏంటో అందరికీ అర్థమైంది, ప్రజలతో పాటు మిగతా పార్టీ పెద్దలకు కూడా అర్థమైంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశానికి ఉన్న బలం ఏంటో కూడా పెద్దలకు అందరికీ అర్థమైంది. ఇది వాస్తవమే. కాబట్టి
తెలుగు శాశ్వత శాశ్వత మిత్రులు గాని శాశ్వత శత్రువులు గాని రాజకీయాల్లో ఉండరని ఆ దేవరాజు అరసు గారు చెప్పారు. ఆ విధంగా రాజకీయాల్లో సజ్జల గారు అనుకున్నట్టు అటువంటి పరిణామాలే నిజంగా సంభవిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అక్కడ తెలంగాణ కూడా బాగుపడుతుందని తెలుగుదేశం భావిస్తుంది. ఆయన మాట నిజం కావాలని కూడా తెలుగుదేశం కోరుకుంటాం. రైట్. వేణుగోపాల్ గారు మేడం వినిపిస్తుందా? ఏంటండి అంటే నిన్న సజ్జల గారు మాట్లాడడము పూర్తి మీకు సమాచారం ఉందా అక్కడ నుంచి, లేదంటే ఊహాగానాలా ఏంటి? ఒకవైపు రెండు రాష్ట్రాల్లో ఇటు బీజేపీకి టీడీపీ సాయం చేయడం, అక్కడ టీడీపీకి బీజేపీ సాయం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి దానికి కారణం ఏంటి అంటే అసలు బీజేపీ టీడీపీకి మీరు అన్నట్లుగా టీడీపీ అసలు లేదు, ఇక మొత్తం కూడా ఊతకర కోసం ఎదురు చూస్తోంది అని అన్నప్పుడు ఆ కేంద్రంలో ఉన్న బీజేపీకి ఆ మాత్రం తెలుసు కదా, ఎందుకు అంత సంప్రదింపులు ఇవన్నీ జరుగుతాయి అంటారా మీరు అన్నట్లుగా? ముందుగా మహానీస్ యజమాన్యానికి, సిబ్బందికి, ప్యానెల్ ఉన్న పెద్దలకి, మీకు నమస్కారం మేడం. చెప్పండి. వినపడుతుంది? వినిపిస్తోంది వేణుగోపాల్ గారు, చెప్పండి. ఓకే మేడం. ఇప్పుడు బీజేపీని తిట్టడము, చంద్రబాబు నాయుడు మళ్ళీ కలిసి ప్రయాణం చేయడము మనం గత 20-25 సంవత్సరాలుగా చూస్తున్నాం. 2027 ఆగస్టు 2003లో మోడీని హైదరాబాద్ లో దాద్రాలప్పుడు మోడీ గారిని హైదరాబాద్ లో కాళ్ళు పెట్టి అరెస్ట్ చేస్తానని చెప్పాడు. అదేవిధంగా 2004లో బీజేపీతో పొత్తు చరిత్రాత్మక తప్పిదమని చెప్పాడు. మరి 2014లో అదే బీజేపీతో కలిసి పోవడం జరిగింది. మరి 2018లో నల్ల డ్రెస్ వేసుకుని ఢిల్లీలో పోయి కూర్చొని జంతర్ మంతర్లో అమ్మా బూద తిట్టాడు మోడీని. ఆయన ఆ తల్లికి అన్నం పెట్టడు, భార్య ఆయన ఫ్యామిలీ అంటే ఫ్యూచర్ ఇది, ఆయన ఇది ఉంటే కదా అది ఉంటే కదా అని అన్పార్లమెంటరీ ఓట్స్తో సహా ఢిల్లీలో మాట్లాడారు. మళ్ళీ ఈరోజు ఎప్పుడు గ్యాప్ దొరుకుతుందా మోడీని పోయి కలుద్దామా, ఎప్పుడు గ్యాప్ దొరుకుతుందా పవన్ కలుద్దామా? ఎందుకంటే వాళ్లకు ఒక ఆ తెలుగుదేశం పార్టీకి ఆ చంద్రబాబు నాయుడికి ఆ రాజకీయ విలువలు లేవు, నిర్దించలేదు. ఆ పార్టీ అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, మనము మన టీడీపీ యొక్క కొన్ని ఇవి ఉంటాయి, ఆ ఇవన్నీ ఏదైతే నందమూరి తారక రామారావు కొన్ని ఇచ్చి పెట్టాడో ఆ ఇచ్చినంత గాలి వదిలేశారు. వాళ్ళకి ఒకటే ఒకటి అధికారం, అధికారమే ముఖ్యం. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే కలిసిరాలి. కమ్యూనిస్టుతో పోతాడు, కాంగ్రెస్తో పోతాడు, పవన్ కళ్యాణ్తో పోతాడు, బీజేపీతో పోతాడు, పక్క రాష్ట్రంలో ఉండే పార్టీలు వచ్చి అవిడితో కూడా కలిసిపోతాడు. వాళ్ళకి ఒక ఎథిక్స్ లేదు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటమే వేస్ట్. ఈరోజు మోడీని అమ్మ నా బూతు తిట్టి ఈరోజు ఆ మోడీ కోసం తాపత్రయపడుతున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఏమో మోడీ రూట్ మ్యాప్ చేయాలంటాడు, చంద్రబాబు నాయుడు ఏమో నన్ను సహకరించి నన్ను ముఖ్యమంత్రి చేయడం, పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నన్ను రెండు కాలేజ్ వస్తారు అవకాశం ఇస్తాను, ఈసారి నాకు అవకాశం ఏంటి? ఇదంతా ఏంది? ఈ రాజకీయ పార్టీకి ఒక విలువ లేదా? ఈ రాజకీయ పార్టీకి ఒక ఎథిక్స్ అనేది లేదా? అంటే వాళ్ళ విలువలతో మీకేం సంబంధం అండి? మీరు విలువగా ఉంటే సరిపోతుంది కదా. మేము ఉన్నాం కదా, మేము నమ్ముకోండేది ఏంది? అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకున్నాం. ఆ రెండు చేస్తున్నాం. అందుకే మాకు రాజకీయ పార్టీతో పని లేదు. మాకు కావాల్సింది ఏదైతే సంక్షేమం ఇచ్చాము, సంక్షేమం ప్రజలకు చేస్తున్నామో, ఈరోజు 165,000 కోట్లు ఎస్సీలకైతేనేమి, ఎస్టీలకైతేనేమి, బీసీలకైతేనేమి, మైనార్టీలకైతేనేమి, వెనకబడిన వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా వెనకబడిన ప్రతి కుటుంబానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమం. వేణుగోపాల్ గారు, అదేవిధంగా మతానికి, కులానికి, రాజకీయ పార్టీకి ఏ సంబంధం లేకుండా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు వస్తాం. మేము నమ్ముకోండి సంక్షేమాన్ని, అభివృద్ధిని. ఇలాగ రాజకీయ పార్టీని నమ్ముకోలేదు, ఇలాగ పొత్తుల కోసం ప్రయత్నం చేయలేదు. రైట్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు అంటే ఒకటి నిన్న సజ్జల గారు ప్రకటించేశారు, అంటే సమావేశం జరిగిందేమో చంద్రబాబు మోడీ గారి మధ్యలో, అది సమావేశం జరిగిందా లేదా అనేది కూడా కాదు, ఒక 3-4 మినిట్స్ జస్ట్ ఒక ఇన్ఫార్మల్ టాక్ ఒకటి జరిగింది అనేది బాగా బయట వస్తుంది. అయితే అక్కడ ఏం జరిగింది అనేది నిన్న సజ్జల గారు ప్రకటించారు, ఏంటి ఎంతవరకు నిజం అది? అది ఒక రాజకీయేతర సమావేశం, ఇద్దరు పాత స్నేహితులు కలిశారు. సహజంగానే చాలా 4 సంవత్సరాల తర్వాత ఇద్దరు పాత స్నేహితులు కలిసి, ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఉన్న తర్వాత కలిసే నేపథ్యంలో వాళ్ళిద్దరు కలయిక అందరికీ ఆసక్తిదాయకంగానే ఉంటుంది. ఆ తర్వాత వెంటనే అది రాజకీయ సమావేశమైన ఆంధ్రప్రదేశ్లో ఆ సమావేశం తర్వాత రాజకీయ వేడి మొదలైంది. ఆ రాజకీయ వేడికి సంబంధించి ఎవరి ఊహాగానాలు వాళ్ళు, ఎవరి విశ్లేషణ వాళ్ళు చేస్తున్నారు, సరే బీజేపీ అన్నా చెప్పాలి, టీడీపీ అన్నా చెప్పాలి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, లేదా బయట చర్చ జరుగుతున్నట్టు పొత్తుల గురించి ఏమైనా మాట్లాడుకున్నారా అని.
అయితే ఇక్కడ వైసీపీ మిత్రుడు ఒక మాట అన్నాడు, చంద్రబాబు ఇంతకు ముందు మోడీని పచ్చి బూతులు తిట్టాడు, తల్లికి ఇవన్నీ తిట్టాడు, తిట్టి కూడా ఇప్పుడు సిగ్గు లేకుండా వెళ్తాడని. మరి బొత్స సత్యనారాయణ గారు జగన్ ఏమన్నాడండి? అవును, కన్నబాబు గారు జగన్ ఏమన్నాడు? వైఎస్ఆర్ సెంచల్ కూడా పార్టీ అంది కన్నబాబే కదా. అవును, బొత్స సత్యనారాయణ రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనకాల జగన్ హస్తం ఉందని అడగారు కదా జగన్మోహన్ రెడ్డి. బొత్స సత్యనారాయణ అన్నారు మొత్తం ఆ రోజు అసెంబ్లీలోనే విజయమ్మ గారు తొలిసారి మాట్లాడుతుంటే అడ్డుకొని మరి వైఎస్ కాదు మేమందరం కూడా చేసామని చెప్పి పోని పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎలా ఉండేవాడండి? పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యర్థులే కదా. అంటే ఆ రోజు మరి రాజశేఖర రెడ్డిని పచ్చిబూతులు తిట్టినోళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డిని పచ్చిబూతులు తిట్టినోళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోనే ఉన్నారు కదా. కాబట్టి విలువల గురించి మాట్లాడేటప్పుడు ముందు అవి పాటించాలి. అవి పాటించకుండా ఒక పక్క మైనారిటీల గురించి క్రిస్టియన్ల దగ్గరికి వెళ్ళి నేను క్రిస్టియన్ అని చెప్పుకున్న విజయమ్మ గారు లేదా ఆ పార్టీ బీజేపీతో మరి ఇన్నాళ్ళు ఎట్లాంటి సంబంధాలు నిర్వహిస్తుందో ప్రపంచం అంతా చూస్తుంది. కాకపోతే తెలుగుదేశం దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి మంచి అనుబంధం ఉంది కానీ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు పొత్తు లేదు. తెలుగుదేశానికి బీజేపీ నాయకత్వానికి ఆ మానసికంగా ఆ క్లోజ్నెస్ లేదు కానీ వాళ్ళు రాజకీయంగా రెండుసార్లు పొత్తు పెట్టుకున్నారు. ఇది చాలా విచిత్రమైంది. అనుబంధం లేదు కానీ పొత్తు ఉంది, పొత్తు లేదు కానీ అనుబంధం ఉంది. జగన్కి మోడీకి మధ్య పొత్తు కలవలేదు కానీ మనసులు కలిసింది, కెమిస్ట్రీ కెమిస్ట్రీ. చంద్రబాబు నాయుడుకి మోడీకి పొత్తు కలిసింది కానీ మనసులు కలవలేదు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బలహీన పడుతున్నాడు ఓడిపోతాడు అనుకుంటే మూడోసారి ప్రధాని కావాలని బలంగా కోరుకుంటున్న మోడీ లాంటి నాయకుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా ఇందాక ఎవరో చెప్పారు తెలంగాణ విషయంలో బీజేపీకి తెలుగుదేశం సపోర్టు మొత్తం తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల్లో గేమ్ చేంజర్ కాబోతుందండి లేదా కింగ్ మేకర్ కాబోతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో తెలుగుదేశం అవసరం బీజేపీకి తెలంగాణలో ఉన్నమాట చాలా వాస్తవం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలని తట్టుకొని ఎలక్షన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆయా వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థలు నిష్పక్షపాతంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని తగ్గించడం ద్వారా తెలుగుదేశం పార్టీ అక్కడ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించుకునే ఎన్నికల్లో పాల్గొనే వాతావరణం కలిగించడం అంటే తెలుగుదేశం ఆ విధంగా తెలుగుదేశానికి బీజేపీ ఆ విధంగా అవసరం, బీజేపీకి తెలుగుదేశం తెలంగాణలో అవసరం. రైట్, మరి ఓట్ బ్యాంక్ ఉంది మొదటి నుంచి కూడా, ప్రతి కాన్స్టిట్యున్సీలో అంత ఇంత నెట్వర్క్ ఉంది కాబట్టి. కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు నమస్తే. నమస్తే కృష్ణాంజనేయులు గారు. ఏంటంటే ఈ పొలిటికల్ చర్చ, ఒకటి మహారాష్ట్రలో శివసేనని క్లోజ్ చేసేసారు, క్లోజ్ అంటే చీల్చారు, ఆ తర్వాత బీహార్లో కూడా జేడీయూని చీల్చే ప్రయత్నం చేశారు నా దగ్గర సమాచారం ఉంది అని చెప్పి అదే ఆరోపణతోటి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు, పూర్తిగా బీజేపీకి దూరం అయ్యే పరిస్థితి. తెలంగాణలో ఆంధ్రాలో నెక్స్ట్ టార్గెట్ ఇదే చేయబోతున్నారు అని చెప్పి వస్తూ ఉంది, ఏంటి ఏమంటారు? అజిత గారు నమస్తే, ఫైనల్ విమర్శ అందరికి నమస్కారం, మహా టీవీ వీక్షకులు కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ కానివ్వండి, యూపీఏకి ముందు కానివ్వండి, లేకపోతే ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి కూడా వాళ్ళ మీద ఉండేటువంటి ఒక ఆరోపణ